నారాయణ కుటుంబ సభ్యుల ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టు కొట్టువేసింది ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో నారాయణ భార్య రమాదేవి రావురి సాంబశివరావు ప్రమీల ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు ఆ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది ఫార్టీ ఏ నోటీసులు ఇచ్చి విచారిస్తామని కోర్టుకు సిఐడి న్యాయవాది తెలిపారు నారాయణ కుటుంబ సభ్యుల ముందస్తు బెయిల్ పిటిషన్లు ఏపీ హైకోర్టు కొట్టివేసింది ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో నారాయణ భార్య రమాదేవి రావూరి సాంబశివరావు ప్రమీల ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు ఆ పిటిషన్లను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది ఫార్టీ వన్ ఏ నోటీసు విచారిస్తామని కోర్టుకు సిఐడి న్యాయవాది తెలిపారు అయితే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు రైట్ శివ చెప్పండి నారాయణ కుటుంబ సభ్యులు ముందస్తు బెయిల్ కోసం వేసిన పిటిషన్లు ఏపీ హైకోర్టు కొట్టేసింది సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ప్రియా మొత్తం మీద చూసుకుంటే నారాయణ కుటుంబ సభ్యులు ఆయన భార్య మరదలు అలాగే ఆయన బంధువులకు సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా జరుగుతున్న స్కామ్లో వీరి పాత్ర ఉందని చెప్పి కూడా ఆధారాలు సేకరించిన సిఐడి దీనికి సంబంధించి వీరిని విచారణకి హాజరు కావాలంటూ కూడా సిఐడి అధికారులు వీరికి గత నాలుగు రోజుల క్రితం కూడా హైదరాబాద్ వెళ్ళి నోటీసులు అందజేయడం జరిగింది వారు ఇచ్చిన నోటీసులు బేస్ చేసుకుని కూడా నారాయణ కుటుంబ సభ్యులు కూడా ఈరోజు హైపీ ఏపీ హైకోర్టులో రెండు రోజుల క్రితం ఒక పిటిషన్ దాఖలు చేశారు వారు దాఖలు చేసిన పై హైకోర్టు ఉన్నత న్యాయస్థానం ఈరోజు విచారణ చేపట్టింది విచారణ చేపట్టిన తర్వాత ఈ అంశానికి సంబంధించి కూడా అధికారులు పూర్తిస్థాయిలో ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ జనరల్ శ్రీరాము కూడా న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు ఈ కేసుకు సంబంధించి కేవలం వీరిని ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చలేదు కేవలం అనుమానితులుగా ఉన్న పరిస్థితే కనిపిస్తూ ఉంది సో ఈ నేపథ్యంలోనే వారిని తాము అరెస్ట్ చేయం పూర్తి స్థాయిలో ఫార్టీ వన్ సిఆర్పిసి ప్రకారం ఫార్టీ వన్ సిఆర్పిసి ప్రకారమే న్యాయ నిబంధనలకి లోపడే తమ కార్యకపాల కార్యకలాపాలు కొనసాగిస్తామని చెప్పి న్యాయస్థానం దృష్టికి తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి వారిని రేపు కానీ ఎల్లుండి కానీ విచారణకు పిలిచే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముందస్తుగా బెయిల్ పిటిషన్గా దాఖలు చేశారు కాబట్టి నారాయణ బంధువులు న్యాయస్థానమే సిఐడి అధికారులు అరెస్ట్ చేయమని చెప్పి చెప్పడంతో కేసుని డిస్పోజ్ చేస్తూ కూడా న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది అయితే వారిని రానున్న రెండు మూడు రోజుల్లో హైదరాబాదు కానీ నెల్లూరు కానీ వెళ్ళి సిఐడి అధికారులు ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చిన తర్వాత రెండు రోజుల వ్యవధిలో వారిని విచారణ పిలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఓవరాల్గా చూసుకుంటే బుధా గురువారాల్లో వారిని విచారణ పిలిచే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది ప్రియా నేట్ శివ అయితే ఈ అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసుకు సంబంధించి ఎఫ్ఐఆర్ లో పేరు లేని వాళ్ళు అలాగే కేసుకు సంబంధించి ఎవరైతే అనుమానితులు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి విచారణకి కోరే అవకాశం ఉందంటారా అంటే ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు రాజధాని ఇన్నంగ రింగ్ ఇన్న రింగ్ రోడ్డుకి సంబంధించి వాస్తవానికి అలైన్మెంట్ జరిగింది అంటే అలైన్మెంట్ వాస్తవానికి ఇంకా రోడ్డు నిర్మాణం చేయలేదు కానీ రోడ్డు నిర్మాణం చేపట్టడానికి సంబంధించి కూడా మూడు సార్లు అలైన్మెంట్ చేయడం జరిగింది సో ఈ అలైన్మెంట్ చేసిన క్రమంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు అలాగే అప్పుడు ఎవరైతే ఉన్నారో మంత్రిగా ఉన్న సిఆర్డీఏ మంత్రిగా ఉన్న నారాయణ ఆయన ఆయన కుటుంబ సభ్యులు ఆయన పిల్లలు కుమార్తెలు మనవరాళ్ళ పేర్లతో కూడా ఆయన భూములు కొనుగోలు చేశారు సో ఈ నేపథ్యంలో ప్రధానంగా ఆ ప్రాంతంలో ఎవరైతే భూములు కొనుగోలు చేశారంటే మొదట ఉన్న మాస్టర్ ప్లాన్ తర్వాత రెండోసారి మూడోసారి ప్లాన్ మార్చారు కాబట్టి సో మీరు ఎందుకు ప్లాన్ మార్చాల్సి వచ్చింది ఇన్నర్ రోడ్డు అంటే రాజధాని ఇన్నర్ రోడ్డు అక్కడ వస్తుందని మీకు తెలుసా తెలీదా అక్కడ వస్తుందనే ఉద్దేశంతో మీరు భూములు కొనుగోలు చేశారా అనే అంశానికి సంబంధించి మాత్రమే విచారణ చేసే అవకాశం ఉంటుంది ఆ పరిధిలో ఎవరికైతే మూగులు ఉంటాయో అది రాజకీయ నాయకులు కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు ఎవరైనా సరే ఒక ప్రాంతం ప్రస్తుతం వివాదం కొనసాగుతున్న ప్రాంతంలో ఎవరికైతే భూములు ఉంటాయో వారందరినీ కూడా ఫార్టీ వన్ సిఆర్పిస్ ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణ పిలిచే అధికారం దర్యాప్తు అధికారి ఖచ్చితంగా ఉంటుంది సో వారు ఎందుకు మేము కొనుగోలు చేసిన దానికి సంబంధించి పూర్తిస్తాయో వివరాలు అయితే చెప్పాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో వారు చెప్పిన వివరాలని అధికారి కనుక సంతృప్తి వ్యక్తం చేస్తే సరాసరి లేకపోతే కనుక అరెస్ట్ చేసి కష్టం కోరి మరికొన్ని వివరాలు సేకరించే ప్రయత్నాలు అయితే అవకాశం ఉంటుంది శివ అయితే ఇప్పుడు ఏదైతే ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేశారో సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్ళు విచారణకు హాజరు కావాల్సిందేనా ఫైనల్ గా అంటే పక్కగా ఎందుకంటే ఏదైతే న్యాయస్థానం సూచించిన దారిని బేస్ చేసుకొని ఇక్కడ ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసు ఇచ్చి వారిని విచారణకి రమ్మని చెప్పి కూడా వారు కోరడం జరిగింది సో ఇక్కడ రెండు రకాల అంశాలు ఉంటాయి వారు వయసుకు సంబంధించి అంటే నారాయణ సతీమణి మరతలకు సంబంధించి వారు వయసులో కొంత పెద్దగా ఉన్నారు కాబట్టి సో వారు విచారణకు రావడానికి ఏమైనా ఇబ్బంది అయితే కనుక హైకోర్టులో మరొక పిటిషన్ దాఖలు చేసుకోరు ప్రస్తుతం మేము వయసు అనారోగ్యంగా ఉన్నాము దీనికి సంబంధించి మమ్మల్ని మేము ఉంటున్న ప్రాంతానికి వచ్చి విచారణ చే అని చేయడానికి అనుమతి ఇవ్వాలని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేయొచ్చు లేకపోతే ఖచ్చితంగా వాళ్ళైతే విచారణకు అయితే రావాల్సిన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే న్యాయస్థానానికి సంబంధించి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు ఏదైతే ఫార్టీ వన్ సిఆర్పిసి నియమ నిబంధనల ప్రకారం న్యాయస్థాన పరిధిలో ఉన్న అంశాలకు లోబడే తాము విచారణకు పిలిపిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా విచారణకు అయితే హాజరు కావాల్సి ఉంటుంది సో కాకపోతే సిఐడి అధికారులు పిలిచిన విచారణకి ఒకటి రెండు సార్లు వ్యక్తిగత కారణాలు కానీ లేకపోతే అనారోగ్య కారణాలతో వాయిదా కోరవచ్చు కానీ అంతిమంగా అయితే మాత్రం ఈ రేపు రేపు నుండి పక్కగా ఎప్పుడైనా మాత్రం విచారణకు వచ్చి ఏదైతే సిఐడి అధికారులు అడుగుతున్న ప్రశ్నలకి జవాబు చెప్పాల్సిన పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది సో వారు చెప్పిన సమాధానాల సంతృప్తి పడతారా లేదా అనేది ఇన్వెస్టిగేషన్ అధికారి తీరును బట్టి ఉంటుందా ఉంది ప్రియా థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్